నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ తుది నివేదిక ఇచ్చింది. డీజీపీకి సిట్ చీఫ్ అల్లర్లపై తుది నివేదికనిచ్చారు. ఇందులో పలు కీలక అంశాలున్నాయి. నిందితులను విచారించకపోవడంతో పాటు సెక్షన్లు సరిగ్గా పెట్టకపోవడంతో హింసకు కారణమైందని నివేదికలో తెలిపారు. పల్నాడులో 276, తిరుపతి 70, అనంతపురంలో 718 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే 1245 మందిని గుర్తించామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని నమోదు చేసిన నేపథ్యంలో వీరిని గుర్తించే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. నిందితులకు శిక్ష పడేంత వరకు ఎస్పీలు డీఐజీలు పర్యవేక్షించాలని సిట్ సూచించింది. ఏపీలో అల్లర్ల ఘటనపై సిట్ తుది నివేదిక ఇచ్చింది. ఇందులో పలు కీలక అంశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, సిట్ తుది నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది, ఏపీ అల్లర్లపై డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదికను అందజేయడం జరిగింది. ప్రధానంగా ఆ సిట్ నివేదిక ఏదైతే దాంట్లో మొత్తం రాష్ట్రంలో ఏదైతే చిత్తూరు, అనంతపురం, పల్నాడు ప్రాంతంలో మొత్తం కూడా 1500 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా నిందితులుగా చేర్చడం జరిగింది. అయితే సెక్షన్స్ సరిగా అమలు చేయకపోవడం వల్లే, లేకపోతే సెక్షన్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకపోవడం వల్ల మే 13 ఎన్నికలు జరిగిన సమయంలో ఖచ్చితంగా పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా అల్లర్లు జరిగాయి. అయితే ఇక్కడ అంతా కూడా ఈవీఎంలు ధ్వంసు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇంకొంచెం అల్లర్లు జరిగిన కేసుల్లో కూడా సెక్షన్స్ ని తగ్గించి నమోదు చేశారు ఎఫ్ఐఆర్లు అని కూడా సిట్ నివేదిక గుర్తించి ఆ నివేదికను కూడా ఈ డీజీపీకి అందజేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది జ్యోతి. 2 మంది అంటున్నారు, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారనుకోవాలా, లేకపోతే దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? అంటే అక్కడ నియోజకవర్గాల్లో పార్టీల వైజ్ గా దాడులు చేశారు. అయితే కొంత అప్పుడైతే ఖచ్చితంగా ప్రచారం జరిగింది. అంటే లోకల్ వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చి దాడులు చేశారు, వారు ఎవరిన గుర్తించే ప్రయత్నం కూడా చేయాలనేది కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ఆ బయట నుంచి ఎవరు వచ్చారు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారా, ఇతర జిల్లాల నుంచి వచ్చారా అన్నది కూడా పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఆ రోజు చిత్తూరులో కానీ, చంద్రగిరిలో కానీ, అనంతపురంలో కానీ, ఇటు పల్నాడు జిల్లాలో కానీ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ అనుమానాలను ఖచ్చితంగా అప్పుడున్న కొంతమంది నాయకులు, అప్పుడు కొంతమంది నేతలు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కూడా కంట్రోల్ తర్వాత కంట్రోల్ చేశారు. అయితే ప్రధానంగా అప్పుడు నెలకొన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై సెక్షన్ల పైన కూడా వీళ్ళంతా కూడా చిట్టు విచారించడం జరిగింది. చిట్టు విచారించిన సమయంలో అనేక అంశాలు బయటకు వచ్చినాయి. కొన్ని ఎఫ్ఐఆర్ లో కొన్ని సెక్షన్లు కూడా సరైన సెక్షన్స్ కూడా నమోదు చేయలేదు కూడా వాళ్ళు అభియోగం తెలిపారు. వీటన్నిటిని కూడా చిట్టు ఒక నివేదికను ఈ రోజు అందజేయడం జరిగింది. అంటే సెక్షన్ల నమోదు విషయంలో కానివ్వండి, నిందితుల విచారణలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నటువంటి ఈ లోపాలని దీన్ని ఎలా చూడొచ్చు, దీనిపై సిట్ ఎలాంటి ఒపీనియన్ ఇచ్చింది? అనిల్, అంటే ఖచ్చితంగా చిట్టు నివేదికలో అయితే కొంతమంది నేతలు అప్పుడు అల్లర్లు సృష్టించిన వారు ఎవరైతే ఉన్నారో అసలు వారి పైన సెక్షన్ లో ఎందుకు అల్లర్లు సృష్టించిన వారు క్లియర్ గా కొన్ని సీసీ ఫుటేజీలు కూడా
సేకరించడం జరిగింది. చిట్ట అధికారులు విచారణ చేసినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆ బదిలీ రేటు కూడా వేయడం జరిగింది. అయితే వారు సరిగా అక్కడ విధులు నిర్వహించలేదని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే సీసీ కెమెరాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా చిట్ట అధికారులు ఒక నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. అంటే అక్కడ ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఆ అధికారులను బదిలీ రేటు కూడా అప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు విచారణ చేస్తున్నారు. చిట్ట అధికారులు ప్రతి ఏదైతే అల్లర్లో జరిగినో ఆ స్టేషన్ పరిధిలో ఖచ్చితంగా ఆ జనాల్లో ఒక అభిప్రాయాన్ని కూడా అప్పుడు సేకరించడం జరిగింది. ఆ పోలీసు అధికారులు కూడా ఆతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైతే హెచ్ఓడిగా ఉన్న అధికారితో కూడా మాట్లాడారు, తర్వాత సిబ్బందితో కూడా మాట్లాడారు, పూర్తి డేటాను తీసుకున్నారు. అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తి విచారణ చేసిన తర్వాతే చిట్ట అధికారులు కూడా ఈ నివేదికను తయారు చేసి అందజేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ అనేది.